హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు ముఖా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాసరావు గారు నమస్తే అండి ఏమైంది సార్ వారాహి అబ్జెక్షన్లే కనపడుతూ ఉన్నాయి అడ్డంకులే కనపడుతూ ఉన్నాయి వెహికల్ పర్మిషన్ ఉండదంటారా వంద ఉంటుందమ్మా ఎందుకు ఆపవలసిన పని ఏంటది ఏమి లేదు కదా ప్రజా పోరాటానికి ఆయన నచ్చిన కలర్తో ఆయన వెళ్తున్నారు ముందుకి ఆయనకి దేశం పట్ల అభిమానం ప్రేమ దేశభక్తి ఉందా కనుక కలర్ ఎంచుకున్నారు అంతేగాని వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు పసుపు కలరు ఈ మన జగన్ లాగా బ్లూ కలర్ వేసుకుని తిరగలేదే లోకం అంతా కూడా ఆయన దేశభక్తి ఉంది కనుక కలర్ వేసుకొని తిరుగుతున్నారు అది ఎక్కడా లేదని చెప్పి ఎటువంటి చట్టాలు మంచి ఇన్ని రోజులు గొడవలు అవుతున్నాయి కనీసం ఎవరైనా జీవోలో ఇలా ఉందని ఎక్కడ చూపించాలి కదా చట్టలో లసుకులు బయట పెట్టాలి కదా మాజీ మంత్రి పేరు నాని గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు అవును సినిమాల్లో అయితే వేసుకోవచ్చు కలర్లు అలాంటి బట్టలు కానీ ఇది రియల్ లైఫ్ ఇలా ఇక్కడ వేసుకుని హీరోయిజం చూపిద్దామంటే కుదరదు కొన్ని రూల్స్ ఉన్నాయి చట్టం ఒప్పుకోవద్దు వాటికి పర్మిషన్ ఇవ్వరు అనే మాట ఆయన మాట్లాడారు ఏం చెప్తారు పేరు నాని అన్న వ్యక్తి ఒక పేలాపన నాని వేస్ట్ నాని పనికి మాలిన నాని ఆయన ఏం మాట్లాడతా ఆయనకే తెలియదు పదవి పోయిన తర్వాత ఆయన మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ అప్పుడప్పుడు వచ్చేలా మాట్లాడుతూ పోతుంటాడు పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ జనసేన పార్టీ కోసం కానీ మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ అర్హత కూడా ఆయనకి లేదు కనీసం వాళ్ళ బస్ స్టాండ్ కూడా లేదు ప్రస్తుతానికి ఆయన అందుమే దృష్టి పెట్టమని కనీసం ఈ వర్షం పడితే ముడుకు లోతు నీళ్ళు వచ్చేస్తుంటాయి జనాలు గోల పెడుతున్నారు ఆయన అలా ఉన్న ఊరికి కూడా ఆయన ఏం చేసింది ఏం లేదు అలాంటి పిచ్చినని మాటలకు మేము పట్టించుకోం ఆయనకి ఎక్కువైపోయింది తగ్గుతున్నాం కొద్దిగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైనా టైం కోసం చూస్తున్నాం ఆయన ఎలా వాగుతూ ఉంటాడు ఒక్కొక్కలా మేము పట్టించుకోం అవసరం లేదంటారా పట్టించుకోవాల్సిన అవసరం అంటే ఆయన రూల్ చెప్తున్నారు లా ఏం అనే లాస్ చదివాడు నాకు ఏం అర్థం కాదు అనే లాస్ చదివాడు ఆ రూల్ చదివే రూల్ పేపర్ తీసి చూపించమండి ఏ చట్టంలో ఉంది అలా కానీ దానికి ఒక రూల్ ఉంటుంది మిలిటరీ అంటే ఆ టైప్ ఆఫ్ మోడల్ ఉండకూడదు తప్ప మిలిటరీ వెహికల్ తింటే వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు శత్రులు కనపడకుండా గ్రీన్ కలర్ కొద్ది ఆకు ప్రింటెడ్ ఉంటుంది అది వేయకూడదు చాలా బుల్లెట్ల మీద కానీ చాలా మంది కుర్రోలు చూస్తున్నాం కొన్ని కార్ల మీద కానీ కొన్ని వందల మంది అవి ఎలా రిజిస్ట్రేషన్లు అవ్వండి అప్పుడు లేని రూల్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందా వీళ్ళ కొడుకులు వీళ్ళ బావ కూడా ఐఏ కలర్ బుల్లెట్లతో తిరుగుతున్నారు వాళ్ళకి రేవ రూల్లు వైఎస్ఆర్సీపీలో చాలా మంది మినిస్టర్ కొడుకులుగా రంగు కలర్లో కార్లు జీబులు ఉన్నాయి ఉన్నాయి మీరు కావాలి ఎంక్వైరీ చేయండి విత్ ప్రూఫ్లతో మేము వస్తాం నెక్స్ట్ ఎంట్రీ పెట్టండి వాళ్ళకి ఏం రూల్ ఈ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందో భయం ఓడిపోతామన్న భయంతోనే వీళ్ళ గుండెల్లో జాలు పుట్టుకుంది దానికి రాగాలు రత్నాలు అని కూడా ఈయన సినిమాలు సరిగ్గా చేసుకునేవారు ఆడినవరు ఈయన మీటింగ్లు సరిగ్గా చేసుకునేవారు ఈ సభలు సరిగ్గా పెట్టుకునేవారు చివరికి ఈయన సెక్యూరిటీ కోసం కొద్దిగా స్ట్రాంగ్గా గా తెలుసుకున్న మీద కూడా ఎదవ రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎదవ రాజకీయాలు తప్ప ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఈ యొక్క రాష్ట్రం మీద కానీ దృష్టి పెట్టింది లేదు వీళ్ళంతా కూడా అంత చెత్త రాజకీయాలు ఎక్కడ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మంత్రుల నుంచి కూడా ఘాటు కామెంట్స్ వినపడుతున్నాయి రోజా గారి మాటలు వినున్నారా అది వారాహి కాదు నారాహి మాట ఈవిడ ఒక రోజా కాదండి ఒక భూజ మన ఆంధ్రప్రదేశ్ పెట్టిన భూజు ఆ బూజు రోజని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు ఆవిడకి ఆల్రెడీ చాలామంది మా వాళ్ళు గట్టిగా జరుగుతుంది రోజు రోజుకి పిచ్చివాగుడు ఒక స్త్రీ తలదించుకుంటుందా రోజు అంటే అలాంటి వాళ్ళు మాటల వాళ్ళే ఆవిడ ఒక బాధ్యతకాలు మినిస్టర్ అలాంటి మాట్లాడకూడదు స్త్రీలకి ఏం చేశారండి వీళ్ళంతా కలిపి స్త్రీని మినిస్టర్ చేశారు ఏం చేశారు మిగతా ఈ ఆంధ్రప్రదేశ్ చాలామంది స్త్రీలు ఈ మానబంగాల మీద ఏమైనా దృష్టి పెట్టిందా ఆవిడేమైనా ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది దృష్టి పెట్టిందా ఆడపిల్లలకి విద్యా విజయ విద్య అని పెట్టారు అది కొంగలో దొక్కేశారు చాలా మంది వెళ్ళిన నమ్మకంతో ఫిలిప్షన్ లాంటి ఏరియాలకు వెళ్ళిపోయి డబ్బులు కట్టేసి తిరుగుతున్నారు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు అక్కడ అప్పులు పాలు అయిపోయారు వాళ్ళ మీద దృష్టి పెట్టమండి ఈ కూజాని రోజాని భూజాని పనికి మాలి ఆశలు వేస్తూ పవన్ కళ్యాణ్ పెట్టడం కాదు అలాంటి వాళ్ళంతా చెప్తున్నాం కదండి ఈ రాష్ట్రాన్ని పెట్టే శని దరిద్రపు మినిస్టర్లు అంతా కూడా కానీ చట్టం చెబుతుంది అనే మాట ఒక వినపడింది సార్ అంటే పర్టికులర్గా కొంతమంది అడ్వకేట్స్ చెప్పింది ఏంటంటే రూల్ వన్ ట్వంటీ వన్ అంటూ ఒకటి ఉంది సో దాన్ని బట్టి అది అందరూ ఫాలో అవ్వాలి సెంట్రల్ నుంచి ఉన్నటువంటి మోటార్ సైకిల్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఇది ఇలా ఆలివ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఎక్కువగా ఈ త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఎంబ్లమ్స్తో పాటు వాళ్లే వాడాలి తప్ప కామన్ పబ్లిక్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు ఇది వాడకూడదు అనే ఒక రూల్ ఉంది దీన్ని బట్టి పర్మిషన్ ఇవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ జరగదు అంటున్నా ఏం లేదంటే ఆ గ్రీన్లో కూడా తేడాలు ఉన్నాయండి ఇక డార్క్ డార్కు లైట్ అని చెప్పేసి మాలో కూడా మా జన్సన్లు కూడా మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు పెద్ద పెద్ద రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళంతా సలహాలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎలాగా రౌడీ రాజకీయాలు కుట్ర రాజకీయాలు భూకబ్జా రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు ఒక అవగాహన ఉన్న వ్యక్తి అయినా అన్ని రకాల పర్మిషన్లు ఏ రకంగా ప్లాన్ చేసి చూసుకునేది కాలం ఇంకా దగ్గర ఉండి చెక్ చేసుకోమని వెళ్ళి దానికి ఒక లెక్క ఉంటుంది దానికి ఒక రూల్ ఉంటుంది ఆ రకంగానే కలర్ ఉంది తప్ప డైరెక్ట్గా ఆర్మీ కలర్ కాదు అది దానికి ఒక లైట్ అన్న ఆ జీవోలో ఉంటుంది క్లియర్గా అవన్నీ ప్లాన్ చేసి చేశారు ఇంకా వీళ్ళకి పూర్తిగా అవగాహన కాక ఏదో ఫోటోలు వీడియోలు చూసిన తప్ప దగ్గర నుంచి ఎవరు చూసింది లేదు కదా ఇప్పుడు వచ్చి మా జనసేన వాళ్ళు తప్ప ఈ వైఎస్ఆర్సీపీ కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి దగ్గర నుంచి చూసింది లేదు ఎలా డిక్లైన్ చేసేస్తారండి వీళ్ళంతా కూడా ఏ కలరు కలర్ కాదు దానికి ఒక లెక్క ఒక మినిమం ఒక థిక్నెస్ ఉంటది ఆ లెక్క ప్రకారంగా అది ఉంటది ఇది ఎలా ఉంటుంది చెప్పండి వచ్చి వీడియోలో చూసారు వీడియోలో ఒకరు బ్లాక్ గురించి కూడా ఎర్రగా రెడ్ గా కనపడుతూ ఉంటారు ఇదంతా ఎడిటింగ్లో అలాగా వీడియోలో చూసి వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు చెప్పండి అంటే నాకు తెలియక అడుగుతానండి వీళ్ళు రాష్ట్రం అట్టడుగుపాలైపోయి పాడైపోయి దిగజారిపోయి అవసరం వెనకపోయి దాని మీద దృష్టి పెట్టుకుంటే ఈయన వెహికల్ మీద ఈ సినిమాల మీద వీళ్ళ మీద దృష్టి పెడుతున్నారు ఎందుకు చెప్పండి నాకు అర్థం కాదు మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయి మేము పక్క నెక్స్ట్ అధికారం అధికారం చేసుకోనండి అది వదిలేసి పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టారు వెహికల్ మీద ఆఫ్టర్ ఆల్ ఒక వెహికల్ మీద ఎందుకు వెళ్ళాలి దృష్టికి ఏమో అర్థం కాదు ఈ భయం దాని మీద ఉన్న పేరు అమ్మవారి పేరు అది వీళ్ళు ఎక్కడ అరించేస్తున్న భయంతో రోజు ఇలా తయారీ తిరుగుతున్నారు అంతా కూడా దానికోసం ఈ కామెంట్లు తప్ప వీళ్ళు వేరే ఉద్దేశం పని లేదండి నేను రాష్ట్రానికి ఏదో వర్క్ చేయడం కానీ ఏదో జీవోలు తేడం కానీ ఏదైనా ఇండస్ట్రీలు తేడం కానీ ఏమైనా వనరుల గురించి పని ఏమి లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇంటింటికెళ్తే జనాలు రాళ్ళిసారి కొడుతున్నారు అన్ని రకాలుగా ఆలోచిద్దాం కీడంచి మేలంచి ఒకవేళ అది అదే కలర్ అనుకోండి పవన్ కళ్యాణ్ గారి ముందున్న ఆప్షన్స్ ఏంటి ఏం చేస్తారు నిజంగా గాని ఇది ఒక దేశద్రోహంగా ఏమైనా ఈ చిత్రాలు కానీ కలర్ కానీ ఒక నచ్చదు యజీవోలు కానీ పక్కా నేను నిరూపించగలిగితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు తలగరేసే మనిషి కాదండి చట్టాన్ని గౌరవించే మనిషి దేశాన్ని ప్రేమించే మనిషి దాని తగ్గట్టుగా మనిషి కూడా అప్పుడు ఏదైనా మారచ్చు దానికేముంది తప్పేమో పెద్దలు సలహా తీసుకుంటారు నాయ నిపుణులను సలహా తీసుకుంటారు దాని ప్రకారంగా ముందుకెళ్తారు ఏం చర్చ జరుగుతోంది జనసేనలో వీటికి సంబంధించి ఎందుకంటే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ వెహికల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉండదంట ఇదే మాట్లాడుతుంది దీనికి పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోవాలంటే కొన్ని లక్షల వెహికల్ ముందు కలర్లు సేమ్ కలర్లు ఇవన్నీ దగ్గర నుంచి చూసుకుని అన్ని క్యాన్సిల్ చేయాలండి అప్పుడు జరుగుతుంది అంత కదా దాని తగ్గట్టు ఇక్కడ మా నిపులు ఊరుకోరు కదండి అన్నీ క్యాన్సిల్ చేయమంటే అన్ని బ్యాగ్ తీసుకొచ్చా రిజిస్ట్రేషన్ ఆపనండి అప్పుడు జరుగుతుంది దీనికి అంత పెట్టి పెట్టు చూడాల్సిన పని లేదు నాని గారి మాట్లాడలేదు మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే పుస్తకాలు అంటున్నారు అన్ని పుస్తకాలు చదవడం కాదు పనికి వచ్చే సబ్జెక్ట్ చదవాలి ఇది ఆ మాత్రం తెలియదా అంటున్నారు అంటే అంత తెలియకుండా చేస్తారా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా ఆయన అవగాహన లేని మనిషి ఒక డమ్మి మినిస్టర్ మినిస్టర్ ఎప్పుడైతే పోస్ట్ పోయిందో ఆయనకి మతి భ్రమించింది అప్పుడప్పుడు మీడియా ముందు వస్తాడు ఇన్ని రోజులు అయితే మినిస్టర్ పోయింది ప్రజలు ఎక్కడ కనిపించారండి ఏదైనా జనాల్లో కనిపించారా ఏదైనా అవగాహన సమ ఏదైనా సమస్య మీద ఎక్కడైనా చూశాడా పవన్ కళ్యాణ్ గారైనా మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్ ఇలాంటి యాత్ర అయిన వెహికల్ అప్పుడే వస్తాడైనా అంటే అర్థమేంటి పిచ్చి ముదురుపోయింది ఏం మాట్లాడదో తెలియదు ఏదో పిచ్చు నేను కూడా ఒకనున్నాను జ వైఎస్ఆర్సీపీ పార్టీలో నా ఉనికి కొద్ది తెలిస్తే ఫ్యూచర్లో మళ్ళీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారో ఎవరని చెప్పి ఫీలింగ్తోనే అదీగా నాని అన్న వ్యక్తి ఏంటంటే ఒక కాపు వ్యక్తి కనుక తోటి కాపు అని తిట్టించడానికి కొద్ది గొప్ప వైఎస్ఆర్సీపీలో గౌరవిస్తాడు తప్ప అసలు ఈయనకి వైఎస్ఆర్సీపీలో గౌరవం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈయన మినిస్టర్ పదవి పోయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా కలిసినట్టు కానీ కలిసి ఒక డిస్కర్స్లో ఉన్నట్టు కూడా ఎక్కడో ఫోటో కానీ వీడియో ఉండదు చూడండి అంటే ఈయన పక్కన పెట్టేశారు మతి భ్రమించి పిచ్చుతో ఏదో ఉనికి సాటి కూడా చేస్తాను పిచ్చి మాటలు వన్ని కూడా మీడియా వల్ల ఏముంది వైఎస్ఆర్ సీపీ అటు మైకి పెడతా ఉంటారు దాని ముందు ఏదో వాగాల అలా వాగి పిచ్చోడైపోతున్నాడు తప్ప ఇంక ఇందులో ఏమి చూడడానికి పెద్దగా గొప్పగా బొత్తలు చూడడానికి ఏమి లేదు భయపెడుతున్నారా వైసీపీ నేతలు జనసేన తెలియ భయపడదాం ఏం చెప్పకూడదండి మీడియా సోదరులు మీరు చెప్పాలి వెన్నులో వణుకు జగన్మోహన్ రెడ్డికి భయం పవన్ కళ్యాణ్ గారి జపం కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ ఎత్తంది పతి రోజు ఆయన పూట గడవదు ఆయన చెప్తున్నా కదా ఆయన జనాల్లో రాడు భయం ఒకవేళ జనాల్లోకి వెళ్ళాలనుకుంటే చుట్టూ మార్కెట్లు కట్టుకోవాలి పరసాలు కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వెళ్తే వేరా జనం పడుతున్నారు జనాల్లో వేల మంది యూత్ కానీ ఆడపిల్లలు కాని రైతులు కాని కుప్పలు కుప్పలుకొస్తున్నారు ఈయన సేవలు పెట్టి ఇవన్నీ చూసి భయం పుట్టదండి ఆయనకి అక్క ఓడిపోతాననే భయం ఏ చంద్రబాబు నాయుడు పేరెత్తనైనా బీజేపీ పేరెత్తన ఒక పవన్ కళ్యాణ్ పేరు పేరెత్తవచ్చి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు కనీసం ఒక కార్పొరేటర్ కాదు ఒక సామాన్యం రాజకీయ వ్యక్త ఆయన అంటే ఎందుకు ఈ భయం ఉలుక్కు నాకు అర్థం కాదు భయంతోనే శాష్టలన్నీ కూడా రైట్ సో నెక్స్ట్ ఏం చేయబోతుంది తదుపరి కార్యాచరణ ఏంటి పార్టీకి సంబంధించి ఎన్ని జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు యాత్ర ప్రజల్లోకి వెళ్ళడం ఖాయం ప్రజలకి జనసేన పార్టీ ఏం చేస్తుందో అవగాహన చేయడం ఖాయం ఈ యొక్క అవినీతి పార్టీ ఈ కబ్జా పార్టీ ఈ దొంగ పార్టీ గోండా పార్టీని భూస్థాపతి చేయడం ఖాయం ఇది మొట్టికి మా కార్యాచరణ మాకు నాది మించి ఏం లేదు ప్రజల్ని ఈ రాక్షసు పాలించి కాపాడమే ఈ నియంత నుంచి ఈ ఈ తొగాకు పాలించి కాపాడమే మాది ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి మరి యాత్ర నెక్స్ట్ జాన్వరి నుంచి అవుతుంది కదా రెడీ మాత్రం మాట్లాడితే ముర్తలు పెడుతున్నారు కదా అంతా ఇంక కంటిన్యూ జనాల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలిసిపోయారు ఎందుకంటే ఆయనకు స్పీడ్ అవ్వకపోతే రాష్ట్రం కానీ లోపలికి వెళ్ళిపోతుంటది ఇంకా అట్టడుకు వెళ్ళిపోతుంటుంది దోషం తెలంగాణలో కూడా ఉంటుంది ఎందుకు కొన్ని కొన్ని సీట్లో పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ ఎన్నో చేశారు కదా గ్యారంటీగా ఉంటుంది జనసేన ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ మా గల వినిపిస్తూనే ఉంటాం సో దీటుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయి రైట్ అండి శ్రీనివాస్ గారు నమస్తే